జాతీయ చిహ్నం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు జాతీయ చిహ్నం అంటే లైన్ క్యాపిటల్ అంటారనమాట ఈ లైన్ క్యాపిటల్ అనేది అశ్ ఈ విధంగా ఉంటుంది అనమాట మూడు తలల అదే నాలుగు తలల సింహం అనమాట అయితే దీన్ని అశోకుని సారణాది స్తోపం నుంచి ఇది అశోకునిదనమాట ఈ అశోకుని సారనాథ్ స్థూపం నుంచి దీన్ని గ్రహించారు ఈ సారనాథ్ స్థూపం అనేది టూ ఫిఫ్టీ బీసీఈ నుండి ఉందనమాట అయితే ఇది ఎక్కడ ఉండేదంటే అప్పటి వరకు అంటే సారనాథ్ మ్యూజియంలో ఉంది అయితే ఈ జాతి చిహ్నానికి వచ్చేటప్పటికి ఎడం వైపున అంటే చూడండి ఎడం వైపున గుర్రం కుడివైపున ఎద్దు అంటే వృషభం అంటారనమాట దీన్ని అయితే ఈ రెండు గుర్తులు అనేవి ఉంటూ మధ్యలో ధర్మచక్రం అనేది ఉంటుందన్నమాట వీటన్నిటికంటే కింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో ఇది ఉంటుందన్నమాట దీన్ని ఎక్కడి నుంచి గ్రహించారంటే మాండకోపనిషత్తు మాండకోపనిషత్తు నుంచి గ్రహించారు అయితే ఈ గుర్రం అనేది పౌరుషానికి వేగంకి ప్రతీకగా మనం భావిస్తూ ఉన్నట ఇక ఎద్దు వచ్చేటప్పటికీ స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు అయితే ఈ ఏదైతే ఈ లైన్ క్యాపిటల్ అదే జాతీయ చిహ్నం ఉందో దీనిని ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆమోదం ఇది ఇక్కడ నాలుగు తలల సింహాలు అంటే ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది ఈ నాలుగు వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు తలాల సింహాలు అనేవి ఒకటి శక్తికి ఇంకోటి గౌరవంకి ఇంకోటి ధైర్యంకి ఇంకోటి విశ్వాసంకి విశ్వాసంకి ప్రతీకలుగా మనం భావిస్తామన్నమాట అయితే ఈ నాలుగు తలల సింహాలని ఆసియాటిక్ సింహాలని కూడా మనం అంటారనమాట ఆసియాటిక్ సింహాలు అని కూడా అంటారు అయితే ఈ ఏదైతే ఈ భారత జాతి చిహ్నం ఉందో దీన్ని పంతొమ్మిది వందల యాభైకి ముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో భారత డొమన్గా స్వీకరించడం జరిగింది అన్నమాట డొమి డొమినియన్గా స్వీకరించడం జరిగింది అయితే దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే అధికారిక లెటర్ హెడ్స్లోను కరెన్సీలోను పాస్పోర్ట్స్లోను ముఖ్యంగా వీటిని దీన్ని ఉపయోగిస్తారనమాట అయితే దీన్ని వాడుకపై కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయన్నమాట ఆ పరిమితుల గురించి స్టేట్ యాంబిలం ఆఫ్ ఇండియన్ యాక్ట్ అనేది ప్రభుత్వం వారు ప్రవేశపెట్టి ఓన్లీ ప్రభుత్వం వారు మాత్ర వారు మాత్రం వాడడానికి మాత్రమే వీలుగా కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టారనమాట ప్రైవేట్ వారు దీంట్లో వాడడానికి లేకుండా నిబంధనలను విడుదల చేశారు ఈ విధంగా భారత జాతీయ చిహ్నం యొక్క చరిత్ర అనేది ఉంటుంది